एक खातून अमले ने अपना वीडियो जारी करते हुए कहा कि सरकारी अस्पतालों में डॉक्टरों की खिदमात को सलाम, लेकिन सियासत में मदाखलत हो रही और वो अपनी जिम्मेदारियां सही तरीके से अदा नहीं कर रहे। वज़ीरात सेहत को ठीक किए बगैर वज़ीरात सेहत ठप हो गई है। हरीश राव को इस पोर्टफोलियो के बारे में कोई हकीकी इल्म ही नहीं है। इंसान जान की कीमत मालूम होती तो रियासत में इतने मुजालिम नहीं हो पाते। ఏం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య విద్యం అయితే గాలి కొదిలేశారు ఈ రోజు పెద్ద పెద్ద కూతలు కూస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అందరూ గాటికి తెలుస్తున్నారు అనేది గాటికి పంపుతున్నారు అనేది దీనికన్నా వేరే నిదర్శనం ఏమీ లేదనుకుంటా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపైన చర్య తీసుకోవాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది బాధిత కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్క్రీషన్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతున్నాం ఈ రోజు వాళ్ళ ప్రాణాలు అయితే గాలికి కలిసిపోయాయి కానీ రాబోయే కాలంలో మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటాదో చూస్తాం కానీ గతంలో ఇప్పుడు గతంలో కూడా చెప్పాం మహిళల పట్ల వివక్షత చూపిస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం అని ఈ రోజు అది ప్రూవ్ అయ్యింది 108 లేదు కదా ఈ రోజు ఆరోగ్య రీత్యా గవర్నమెంట్ హాస్పిటల్లు దుర్భర స్థితిలో ఉన్నాయి గవర్నమెంట్ డాక్టర్లు కూడా కరెక్ట్ గా పని చేయట్లేదు ఈ రోజు నిజంగా కూడా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ నిజంగా కూడా ఈ జరిగిన సంఘటన దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించు 5 లక్షల ఎక్స్క్యూజ్ రిషియా అనేది పనికి రాదు అది సరిపోదు కూడా ఒక మహిళగా మాత్రం వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తున్నాను।